వేకువ జామున 4 గంటల నుండి కిలోమీటర్ పొడవున క్యూ లైన్లో నిలబడినప్పటికీ ఉల్లి దొరకడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీ 15 రూపాయలకే ఉల్లి సరఫరా చేస్తామన్న ప్రభుత్వం రైతు బజార్లో 25 రూపాయలు విక్రయిస్తున్న పరిస్థితి ఉందని, 25 రూపాయల చొప్పున కొందామన్నా 5-6 గంటలు క్యూలో నిలబడినా ఉల్లిపాయలు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ వాసులు. రైతు బజార్లో ఉల్లి కౌంటర్లు పెంచాలని, లేకుంటే గ్రామ వాలంటీర్ల ద్వారా లేదా రేషన్ షాపుల ద్వారా అయినా ఉల్లిపాయలు విక్రయించాలని అంటున్న విశాఖ సీతమ్మధార రైతు బజార్ నుండి మహిళలతో మా ప్రతినిధి రామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి కష్టాలు ఇంకా తీరలేదు. విశాఖలో ముఖ్యంగా చూసుకుంటే మనం విశాఖలోని సీతమ్మధార రైతు బజార్లో ఉన్నాం. ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే ఉల్లిపాయలు కేజీ 25 రూపాయలకు ఇస్తున్నారు, కానీ బయట మార్కెట్లో దాదాపుగా 58 నుంచి 60 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. కానీ తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా వేలాదిగా, మొన్నటి వరకు వందలాదిగా అని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు వేలాదిగా 4 కౌంటర్లు పెట్టినప్పటికీ కూడా ఆ క్యూ లైన్లో మనం చూడొచ్చు, ఏ దేవాలయం దగ్గర కూడా ఇంత పెద్ద క్యూలు ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దర్శనం త్వరగా అవుతుందేమో కానీ, స్వామివారి దర్శనం, కానీ ఇక్కడ ఉల్లి కొనాలంటే మాత్రం ఉల్లి దొరకని పరిస్థితి ఉంది. దీనికోసం ఎంతసేపు నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు? రోజు 5 గంటలకు వస్తున్నామని వెళ్తున్నాం, 5 గంటలకు వస్తున్నాం వెళ్తున్నామండి. పదేసరికి ఇస్తలేదు అంటున్నారు, వెళ్ళిపోతున్నాం. పిల్లల స్కూల్ పంపుకోవడానికి అది మహా ఇబ్బంది అయిపోతుందండి. రోజు అందరు జనంకి ఇస్తారు, తర్వాత ఇవ్వట్లేదు. ఇంత లైన్ కాసి వెళ్ళిపోవడం ఇంకేం లేదు. ఇంత కష్టంతో రాత్రి 4 గంటలు వేసి వస్తే గానీ మాకు దొరకట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సీతమ్మధార అండి. ఎలా ఉంది మీకు ఉల్లిపాయ? దొరుకుతుందా? దొరకట్లేదండి. ఎంత లైన్ కాసిన ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకినే వచ్చి వచ్చిన ఏంటి రక్తాలు దిగిపోతాని మేక కాలు పీకెత్తాని నొప్పులు. మన మానవుతుంది చెప్పమ్మా, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారమ్మా ఉల్లి కోసం? మీరు సంచి కూడా పట్టుకొచ్చారు, ఏది ఆ సంచి చూపించమ్మా ఒకసారి. ఈ అంటే ఇచ్చేది కేజీ ఉల్లిపాయలు, ఈ సంచి పట్టుకుని ఎంతసేపటి నుంచి నిలబడ్డారమ్మా మీరు? ఒక హాఫ్ అన్ అవర్ పైగా అయింది. చెప్పండి, ఉల్లిపాయల కోసం నిల్చున్నాం మరి ఇంకేం? చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మద్రిపాల నుంచి. ఎంత ఇబ్బంది పడుతున్నారు తల్లి? చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రామ వాలంటీర్లకి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం, వాళ్ళతో ఇంటింటికి పంపించడం కానీ రేషన్ షాపులు ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారమ్మా? రేషన్ షాపులు ఇస్తే బాగుంటుందండి, రేషన్ ఇస్తే బాగుంటుందండి. తల్లి మీరు? మేము మద్రపల్లి నుంచి వచ్చాం సార్. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఒక యూత్ గా, చదువుకున్న పిల్లగా, ప్రభుత్వం ఏం చేస్తే ఇంతమంది మహిళలు, మీరు దారుణంగా ఉంది కదా, 2 కిలోమీటర్లు ఉన్నారు, ఈ 2 కిలోమీటర్లు పొడవు వెళ్ళేటప్పటికి మీకు ఉల్లిపాయలు దొరకవు, మళ్ళీ రేపు రావాలి చేస్తున్నారు. మరి ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచన ఇస్తారు చెప్పండి? మీరు గ్రామ వాలంటీర్స్ అని పెట్టారు కదండి సార్, గ్రామ వాలంటీర్స్ నుంచి కానీ ఇంటికి కానీ తీసుకొని వచ్చిస్తే బాగుంటుంది, లేకపోతే రేషన్ డిపోలో ఇచ్చి అలా ఇచ్చినా కూడా బాగుంటుంది, లేకపోతే కౌంటర్స్ అయినా పెంచాలి. మాక్సిమం ముందే ఇంటిమేట్ చేయాలి సార్, మాకు ఇంటిమేషన్ కూడా లేదు. లాస్ట్ వీక్ వచ్చాం, లాస్ట్ వీక్ వస్తే సడన్గా క్లోజ్ చేశారని చెప్పారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ మామూలు ఉల్లిపాయలే అట్లీస్ట్ 1/2 కేజీ అయినా తీసుకొని వెళ్ళాం. మళ్ళీ ఈరోజు మార్నింగ్ పేపర్లో వేసి అది చూసి వచ్చాం. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు, రేషన్ కార్డు ఉంటే తప్ప ఇవ్వమని చెప్పారు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు తీసుకొచ్చారు. రావడానికి ఆటో ఛార్జీలే 25 రూపాయలు అవుతాయి, దీనికి పరిష్కారం ఏంటంటారు మీరు? సో ఈరోజు చూసుకుంటే ఉల్లి ఏంటంటే అందిన ద్రాక్ష వంటిగా ఉంది. ఈరోజు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఆ లేడీస్ అయితేనేమి, జెంట్స్ అయితేనేమి ఉల్లిపాయలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా రైతు బజార్ పెట్టేసి ఇంత ఇంత ఉల్లిపాయ మధ్య ధర అని చెప్పి 25 రూపాయలకి ఇస్తున్నారు, కానీ అది మిగతా 58 మామూలుగా సబ్సిడీ అయితే 25 ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళకి లైన్లో ఉండే వాళ్ళు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారంటే పాపం చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ స్కూల్ లేడీస్ పాపం స్కూల్కి పంపకుండా టైం ఇది, పాపం చాలా పనులు ఉంటాయి వాళ్ళకి, చాలా పనులు మానుకుని కూడా లైన్లు కడుతూ ఉన్నారు. ప్రజలకు సార్ అది ఇప్పుడు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటుంది కాబట్టి వాలంటీర్ ద్వారా సప్లై చేస్తే చాలా బాగుంటుంది సార్. మీరు చెప్పండి దీని పరిష్కారం ఏంటి అంటే మధ్యలో వాళ్ళు వేరే వాళ్ళకి కూడా దళాలు కూడా అమ్మేస్తున్నారు, మధ్యలో కూడా దూరిపోతున్నారు రైతులు. అంటే ముందు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, మేము ఇలా ఉండడం లైన్లో పిల్లల క్యారేజీలు వండకండి. పోలీసులు కూడా మోసం చేస్తారు, వాళ్ళకి ముందు అమ్ముకునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేస్తారు 4-5 కేజీలు 5-10 కేజీలు. మాలో వయసు అయిపోయిన వాళ్ళు ఎంతసేపు నుంచి ఉంటాం అండి లైన్లో, తిరిగి వచ్చేటికి అక్కడికి వెళ్ళడానికి అయిపోయి అంటున్నారు. పైగా 4 రోజులకు 1 కేజీ అంటున్నారు, 4 రోజులు వస్తాయండి పిల్లలతో ఉన్న వాళ్ళకి కేజీ వస్తాయా?
ఒక్కసారి ఈ క్యూ లైన్ చూస్తే ఇది చాంతాడ్ అంటున్న పరిస్థితి అవుతుంది. ఈ దర్శనం కంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా ఉత్తమం అని చెప్పి మహిళలు భావిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ మనం కిలోమీటర్లు పొడవున్నటువంటి ఇది మహిళల క్యూ లైన్లు, మరొక వైపునైతే పురుషుల క్యూ లైన్లు కూడా ఉన్నాయి. కానీ ఉన్నటువంటి ఏదైతే ఈ రెండు మూడు కౌంటర్లు కాకుండా కౌంటర్ల సంఖ్య పెంచాలి అని చెప్తున్నారు. మరొక వైపున అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇప్పటికే ఉల్లి అయిపోయిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 7 గంటలకు వచ్చామండి. 7 గంటలకు వచ్చాం మేము. మధ్యలో దూరంలో ఎక్కువైపోతున్నారు. పోలీసులు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అంతే. ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళల కౌంటర్లు అని పెట్టి పెట్టారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలకు కానీ అటు పురుషులకు కానీ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద మధ్యలో రావడం వలన చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులు కానీ ఇంకోళ్ళు కానీ లేకపోవటం వలన ఉన్న పోలీసులు కూడా పట్టించుకోకపోవడం వలన ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మధ్యలో దూరిపోతున్నారని చెప్పి తోసుకుని కొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకళ్ళొకళ్ళకి మధ్యలో దూరిపోయారని చెప్పేసి అంటే ఈ క్యూ లైన్లో తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వేచి ఉన్నప్పటికీ కూడా మధ్యలో కొంతమంది వచ్చి వాళ్ళు మధ్యలో ఎంటర్ అయిపోవడం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం ఏమ్మా ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు పిల్లలతో? లైన్ కేజీ కోసం ఎంత కొట్టుకుపోతున్నాం అనవసరంగా. ఆయన ఆడవాళ్ళు కూడా అసలు మంచి వాళ్ళు లేరండి. అసలు వెనక వచ్చిన వాళ్ళు వదిలేస్తారో ముందు పట్టుకుంటారు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వాళ్ళు మంటే వాళ్ళదే, సగం అటు వెళ్ళిపోతున్నారు సగం ఇక్కడ ఉన్నాయి అంతే. కూడా ఇప్పించేస్తున్నారండి దగ్గరుండి. లైన్ లో ఉన్న వాళ్ళకి ఏమో కేజీ కూడా పూర్తి రావు. అంటే ఇంత ఒత్తిడిగా మీరు దేవాలయాల్లో క్యూ లైన్ లో ఉంటారా? ఎంత దీనిగా లేము. ఇది ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ క్యూ లైన్లో కూడా ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఇక్కడ మధ్యలో ఒకవైపున కొట్లాట్లు గొడవలు కూడా అవుతున్న పరిస్థితి, కేజీ ఉల్లిపాయల కోసం గొడవలు పడుతున్న పరిస్థితి అయితే మనకి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని కౌంటర్లు పెంచాలి. ఇచ్చిన ఉల్లిపాయలు ఎటు ఇస్తున్నారు, ఇచ్చేవేవో ఎక్కువ కౌంటర్లు పెట్టినట్టయితే ఈ సమస్య ఉండదని చెప్పేసి మహిళలు ఓపుతున్న పరిస్థితి ఉంది. కానీ పేపర్లో మాత్రం కేజీ 15 రూపాయలకే ఇస్తున్నామని చెప్పారు. కానీ కేజీ 15 కాదు, ఈ రోజున ప్రభుత్వం 25 రూపాయలు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. బయట మార్కెట్లో మరింత ఎక్కువగా ఉంది. కేజీ 25 రూపాయలు ఈ రోజున రేషన్ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి. కానీ దీన్ని ఏదైతే 4 కౌంటర్లు ఉన్నాయో 4 కౌంటర్లు కాదు మరొక 4 కౌంటర్లు పెట్టినట్లయితే క్యూ లైన్లో గంటలు వేసి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దళారులు కూడా మధ్యలోకి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళకి వ్యాపారస్తులకి వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి చాలామంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం, రైతు బజార్ నుండి.